ఏ అంశం తీసుకున్నా ఏదో ఒక కాంట్రవర్సీ చేయాలి, ప్రజల్లో గందరగోళం సృష్టించాలనేటువంటి ఈ చిల్లర పనులు బంద్ చేసి ఆ ప్రతిపక్ష నాయకుడిగా నీ పాత్ర నిర్వహిస్తే బాగుంటుంది. ఇప్పటికే మిమ్మల్ని మీ మాటల్ని నమ్మక ఎక్కడి పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళిపోతా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని వివాదం చేయదలుచుకున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. అసలు ఏ ఒక్క రోజైనా ఏపీ నుంచి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిల మీద ఎక్కడన్నా మాట్లాడినావా? ఇటు పోతాం నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోతాం, మా దగ్గరనే అడబలుగా పైసలు ఉన్నాయి, మాకెందుకని చెప్తాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు రాష్ట్ర ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గరికి ముఖ్యమంత్రి హోదాలో పోయి కలిసి ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి హక్కుల కోసం మాట్లాడి ఈ రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా ఆయన పోతే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ అయిందని చెప్తూ సాధ్యమవుతుందా? ఇది ఎవరన్నా నమ్మి ముచ్చట్లేనా? ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏమాత్రం సిగ్గనిపిస్తలేదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ, భూదోపిడీ, వనరుల దోపిడీ చేసినటువంటి కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎప్పుడు పట్టించుకోలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి నీళ్లు నిధులు నియామకాల కోసం ఇవి నెరవేరాలనేటువంటి ఆకాంక్షతో ఆ తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తరాకులాగా మార్చినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఎలాంటి అర్హత లేదు ప్రస్తుత భేటీ గురించి మాట్లాడడానికి అని చెప్పి తెలియజేస్తారు.